ఓకే జై భీమ్. మరి జనసేన పార్టీ జై భీమ్ యాత్రని ఈరోజు 9వ రోజుగా మరి మేము ఇక్కడ సిద్ధార్థ నగర్లో పార్టీ కార్యాలయంలో ఫ్రెష్ మీట్ అనంతరము మరి వాకల్పూడి సెంటర్లో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ కట్టి ఆ ఈదులో తిరిగి మేము ప్రజలందరినీ చైతన్యం చేయడానికి ఇవాళ నిర్ణయించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందంటే కాకినాడ సిటీలో మరి దళితుల కోసం ఏర్పాటు చేయబడిన అంబేద్కర్ భవనాన్ని మరి ఎవరైతే దళితులు కానీ మరి ఇంకా చిన్న చిన్న చితక కానీ ఏమైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే ఒక 5,000 రూపాయలకి కరెంట్ ఛార్జీలు కట్టుకుని 5,000 రూపాయలు కట్టుకుంటే మంచి సెంట్రల్ ఏసీ తోటి మంచి పార్కింగ్ తోటి మంచి సిట్టింగ్ తోటి ఒక స్టేజ్ తోటి దళితులకి అవకాశం కల్పించిన అంబేద్కర్ భవనాన్ని ఈ రోజుని మరి ఈవీఎంలు భద్రపరచుకోవడానికని ప్రభుత్వం ఆక్రమించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మరి దళితుల మీద ఈ ప్రభుత్వం మాట్లాడితే దళితులకు మేనమామని దళితులకు వచ్చేసాను దళితులకు ఇచ్చేస్తాను దళితులు నా సొంతంలోనే ఏం చెప్పి ఎలాగండి మీరు దళితులకు ఉన్న సామాన్లకు కాకినాడ సిటీలో దళితులకి ఎంతో ఉపయోగపడింది ఫంక్షన్ చేసుకోవాలంటే లక్షలాది రూపాయలు పెట్టి ఫంక్షనాలు తీసుకోలేని దళితులకి మంచి ఆశ్రమం కల్పించినటువంటి అంబేద్కర్ భవనాన్ని ఇవాళ మీరు ఈవీఎంలకు భద్రపరచుకోవడానికి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? మరి కలెక్టర్ గారిని మేము ఇవాళ అడుగుతున్నాం, అధికారులను అడుగుతున్నాం, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, ఏమండి మేము ఏదైనా ఫంక్షన్ చేసుకుంటాం మీ కలెక్టర్ ఆఫీస్లో మాకు ఏమైనా అవకాశం ఇస్తారా? ఎవరు కదా. మరి మాది అంబేద్కర్ భవనాన్ని తీసుకుని మీరు ఈవీఎంలు పెట్టుకోవడానికి ఇంకా మీకు ఎక్కడ ప్లేస్ లేదండి, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఈ నిధులు లేవా? ఎంత దారుణం అండి ఇది. ఇదన్నీ ప్రజలకు మేము తెలియజేయాలని ఈ మా దళితులు ఎక్కడో ఏదో జరిగిందని కాదు, ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ కాకినాడలో జరిగింది నేను చెప్తున్నాను. మీరు ఎవరైనా సరే ప్రజలు అధికార పక్షం నుంచి ఇది తప్పు, ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అవసరమైతే రేపు సోమవారం నాడు నేను గ్రీవెన్స్లో ఖచ్చితంగా కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టి దాన్ని మార్చే వరకు కూడా నేను పోరాటం కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది చాలా అన్యాయమైన చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ప్రవర్తుంది కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తాం. దీన్ని కూడా రేపు ఈ కాకినాడ సిటీలో మేము ఏదైతే పాదయాత్ర జై భీమ్ యాత్ర చేస్తామో ఆ జై భీమ్ యాత్రలో ఈ విషయాన్ని కూడా మేము ప్రజలకు అందరికీ తెలియజేసి మన దళితులు దాడులు అంటే చెంపల మీద కొట్టేయడమే కాదు, ఇలా మా యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం కూడా ఒక రకమైన దాడిగా మేము నిరసిస్తూ మరి ప్రభుత్వానికి త్వరలో మేము బుద్ధి చెప్పడానికి ప్రతి ఇంటింటికి ప్రతి గడపకి ప్రతి వ్యక్తిని టచ్ చేసి ఓన్లీ దళితులనే కాదండి బీసీలు కానివ్వండి ఇంకా ఓసీలు అగ్రవర్ణాల్లో కూడా ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, వారందరి పరిస్థితి ఇలా ఎలా ఉందంటే చాలా దారుణం. గతంలో మరి ఏదో పెనం మీద ఉన్నారు, ఇవాళ పొయ్యిల మీద పడ్డం తయారు ప్రజలందరూ. కాబట్టి ఇదంతా మేము ప్రజలకు తెలియజేయడానికి మేము యాత్ర ముఖ్య ఉద్దేశం. రేపు వీలైతే ఇదే మా పార్టీ అధ్యక్షులు రాజమండ్రి వస్తున్నప్పుడు మేము ఈ విషయాన్ని కూడా మేము ఆయన దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మొన్న ఏదైతే మరి ఇలా మనోహర్ గారు కాకినాడ సిటీకి వచ్చినప్పుడు మా జేబీఎం యాత్ర కోసం మేము చెప్పడాన్ని మా టీం అందరినీ అభినందించారు. ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతానని కూడా చెప్పడం జరిగింది. మేము ఏదైతే దళితుల కోసం మేము మంచి పని చేస్తున్నాం కాబట్టి పట్టణ ప్రజలు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా మా దళితులు అందరూ వచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తారని మరీ ముఖ్యంగా కాకినాడ పట్టణంలో ఉన్న ముత్తా సస్దర్ గారు మరి ఈ కార్యక్రమాన్ని చేయడంలో మాకు ఎంతో తోడ్పాటుగా ఉన్నందుకు మరి ముఖ్యంగా ముత్తా సస్దర్ గారి టీంకి సస్దర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇంకో ముఖ్యంగా విషయం ఏంటంటే నేను పెద్దాపుర కాన్స్టిట్యున్సీ నుంచి రోజు కాకినాడ వచ్చి నేను వర్క్ చేస్తున్నానంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వబట్టే కాబట్టి తుమ్మల బాబు గారికి కూడా నేను ఈ విధంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ తిరిగిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పేర్లు చెప్తే ఒకరి పేరు ఒకరు మర్చిపోవచ్చు మొత్తం టీం అందరికీ కాకినాడ టీంకే కానివ్వండి. మరి అలాగే మరి ఇంకా మాకు ఒక సంయుక్త కార్యదర్శి జిల్లా సంయుక్త కార్యదర్శి మేడపాడు నుంచి రాజన్న గారు రోజు వస్తున్నారు, మరి ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇంకా ముందు ఒక కార్యక్రమం ఉద్ధృతం చేస్తామని ఖచ్చితంగా ఈ అంబేద్కర్ భవన విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేసుకున్నాం. జై జనసేన, జై భీమ్.